మిత్రత్వము అన్న దాని గురించి మనం మౌలికంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మిత్రత్వం అనేది దాని మీద మనం ఎంతైనా మనం ఫోకస్ చేయాలి. అది మన లక్ష్యం, అది మన మార్గం, అది మన స్వభావం, అది మన నైజం మిత్రత్వము. ప్రధానంగా ఇప్పుడు మనం మిత్రత్వం గురించి తెలుసుకుంటున్నాం. అన్ని మిత్రత్వంలో భాగాలే. ఏమిటయ్యా ఆత్మజ్ఞానం అని ఎవరైనా అడిగారనుకోండి, దానికి టక్కన సమాధానం మిత్రత్వము. ఏమిటైదా సరి అయిన జీవన విధానము అని ఎవరినైనా అడిగితే దానికి టక్కున సమాధానము మిత్రత్వము. ఏమిటయ్యా జీవిత లక్ష్యము అని ఎవరినైనా అడిగితే టక్కున దానికి సమాధానము మిత్రత్వము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనం ఏ మీటింగ్లో అయినా మనం మొదలుపెట్టేది మన మీటింగు ఈ సంబోధనలతో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఈ మిత్రత్వం అనేది మరి అది మనం ఈ ప్రపంచంలో మృగ్యమైపోయింది, లుప్తమైపోయింది, అదృశ్యమైపోయింది. దాంతో అందరూ ఏడుస్తున్నారు, తాము ఏడుస్తూ అందరిని ఏడిపిస్తున్నారు. గౌతమ బుద్ధుడు అన్ని చోట్ల దుఃఖం ఉంది అని ఒక ఆర్య సత్యాన్ని కనుక్కున్నప్పుడు మరి అది ఎందుకు వచ్చిందంటే మిత్రత్వం ఎక్కడా లేదు. ఫ్రెండ్షిప్ సైన్స్ ఇస్ ద బెస్ట్ సైన్స్. ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీ ఎగ్జిస్టెన్స్, ఫ్రెండ్షిప్ విత్ ద యానిమల్స్, ఫ్రెండ్షిప్ విత్ ద బర్డ్స్, friendship with the fish, friendship with the plants, trees, friendship with the minerals, friendship with the elements, friendship with our own body, friendship with other gods who are on the other side, friendship with the departed souls, friendship with the Mother Earth, friendship with our own family members, not relationship with our family members, friendship with our family members. Friendship with neighbors, friendship with strangers. Friendship is the greatest concept, spiritual concept. And we are all here to be friends of each other all the time. We may disagree, we have to disagree many times, but we never disagree on friendship. We disagree on certain concepts, certain points of presentation, of representation. There is no disagreement on friendship at all. Our life is meant to practice friendship. That's why we are born in a very strange society with different souls, levels of souls. With everybody, we have to practice friendship. Friendship is the first goal. Whenever you see some new person, just have a smile. That smile is an ambassador of friendship. అన్నిటికన్నా ముఖ్యమైనది మిత్రత్వము, ఫ్రెండ్షిప్, దోస్తాని. ఎవరో మనకి శత్రువులు కాదు, మనం ఎవరికి శత్రువులం కాదు. ప్రతి ప్రాణి మన బంధువే, ప్రతి ప్రాణి మన మిత్రుడే, ప్రతి ప్రాణితోనూ మిత్రత్వమే. మనసు పెట్టి చేసేదే ప్రార్థన. మనసు పరిపరివేదాలు పోతూ శరీరంతో చేసేది పూజ కాదు, ప్రార్థన కాదు. మనసుతో చేసే ఫ్రెండ్షిప్పే ఫ్రెండ్షిప్. ఊరికి పెదవులతో చేసే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కాదు. ఒక కుటుంబంలో ఎందుకు ఫ్రెండ్షిప్ లేదు? లేదంటే లేదు. ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో, చీకటి ఉంటుందో అక్కడ ఫ్రెండ్షిప్ ఉంటుందా? సో మన అజ్ఞానంలోంచి జ్ఞానం వైపు రావడం అంటే మిత్రత్వం లేని చోటు నుంచి మిత్రత్వంలోకి రావడమే ఆ జ్ఞానము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఇది సొసైటీ అంటే గ్రూప్. మనం ఎన్నో జన్మల కింద మనం ఆత్మజ్ఞానము ఇండివిజువల్గా పొందాము, కానీ మాస్టర్లు అందరూ ఒక బుద్ధుడు జీసస్ యేసు ప్రభు అందరు కలిసి ఒక ఇంట్లో పుడితే ఆ బృందం ఎలా ఉంటుందో అలాంటి బృందం మనం. చాలా పెద్ద బృందం ఇది. వీ హ్యావ్ కమ్ హియర్ టు కో క్రియేట్ దిస్ గ్రూప్. ఈ బృందాన్ని మనము కో క్రియేట్ చేయడం కోసమే మనము పుట్టాము.